ఈ రోజు అనేక విషయాలు పెద్దలందరూ చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటం బయలుదేరటానికి ముందున్నటువంటి పరిస్థితులు, పిల్లినైనా గదిలో పెట్టి బంధించి హింసిస్తే పులిగా మారుతుంది అనేది మనం సామెత వాడుతాం. కారణం ఆ హింస తట్టుకోలేక దానికి ఉన్న శక్తి తక్కువైనా గానీ భరించలేక కొత్త శక్తిని తరవటానికి ప్రయత్నం చేస్తుంది, అదే పులిగా మారటం. అందుకని ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటంలో పిల్లుల్లాగా బ్రతికినటువంటి మహిళలు, గిరిజనులు, హరిజనులు, పేదలు మొత్తం కూడా పులులుగా మారి దానికి ఎర్ర జెండా దొరికింది, ఎర్ర పులులుగా మారి తిరగబడ్డ సోదరులందరినీ ఆగాలని కోరుతున్నాను. ఆనాడు మహిళల పరిస్థితి ఎట్లా ఉంది? గడిల్లో పనిచేసేటటువంటి పాలేర్లు, జీతగాళ్ళు, సిబ్బంది పెళ్లి చేసుకుంటే 18 ఏళ్ళ అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి, 18 ఏళ్ళు కూడా కాదు 15 ఏళ్ళ అమ్మాయిలనే పెళ్లిళ్ళు, బాల్య వివాహాలు ఎక్కువ జరిగినాయి. ఆ అమ్మాయిని పరిచయం చేసి దొర దీవెన తీసుకోవటానికని దొర దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కిస్తే ఆ అమ్మాయి కనుక దొరకి నచ్చితే ఈ అమ్మాయిని ఈరోజు నేనే నా దగ్గరే ఉండాలి, నేనే అనుభవించాలి, నేను వాడుకున్న తర్వాతనే నేను కన్నీరికం చేశాకనే జీతగాడుగా నువ్వు వాడుకోవాలి తప్ప నువ్వు తీసుకెళ్ళటానికి వీల్లేదని చెప్పి దొరల గడిల్లో ఏర్పాటు చేసి ఆ అమ్మాయిని మొదటి రాత్రి వాళ్ళు అనుభవించి తెల్లారి జీతగాడు తీసుకెళ్తే అంతకంటే గోస ఏముంటుందండి, అంతకంటే దరిద్రం ఏముంటుంది? ఎందుకు పౌరుషం రాదు పిల్లికి? ఆ విధంగా మన స్వరాజ్యం గారు పాట కట్టిందారా ఆనాడు? నాగళ్ళ మీదున్న మాయన్నలారా, నాగళ్ళ మీదున్న ఉయ్యాలో మాయన్నల్లారా, ఉయ్యాలో తిరగబడరేమయ్యా, ఉయ్యాలో చీమునెత్తురు లేదా ఉయ్యాలో అని అడిగిందామె. చాలా పొడుగు పాట కట్టింది మాటలతోటి, మీకు చీమునెత్తురు లేదా, తిరగబడరా, మీ ఆడవాళ్ళు ఇట్లా అవుతుంటే, దోపిడీ ఇట్లా జరుగుతుంటే అని అడిగింది. అందుకని ఇవాళ ఇవాళ అంతకంటే ఘోరాలు జరుగుతున్నాయి ఈ సమాజంలో, మనం అందరం తిరగబడాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఎవరి మీద తిరగబడాలి? ఆనాడు దొరలు వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు పుడితే దొర భార్య పాలిస్తే రొమ్ములు కందిపోయి అలసిపోయి ఆమె అందం తగ్గుద్దని ఆ గడిలో ఎవరు పిల్లతల్లులు ఉంటారో పూటకి ఒకళ్ళ చొప్పున అక్కడ ఒక్కళ్ళే ఉంటే ఇంకో ఊరు నుంచి అయినా పిలిపించి ఇద్దరు ముగ్గురు తల్లులతోటి రోజు తన బిడ్డకి పాలిప్పించేది. మరి ఆమె గన్న బిడ్డకి ఎవరు ఇవ్వాలి? ఆమె గన్న బిడ్డకి మేకపాలు, బర్రెపాలు, గొర్రెపాలు పట్టి ఆడ వారేసి ఆ పిల్లగాడిని వచ్చి ఈడ పాలిచ్చేది ఆ తల్లి. అట్లా పెరిగి బలిసి దొర కొడుకులు తిరిగి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తుంటే కోపం రాదా, కసి రాదా? అందుకే కూలి చేసుకునే ఆడవాళ్ళు గిరిజన మహిళలు తుపాకీలు పట్టారు, కంది రీగల్లాగా తిరగబడ్డారు. ఆ విధంగా ఆడవాళ్ల పైన జరిగినటువంటి అకృత్యాలు అంతా ఇంత కాదు. బస్సుని వ్యవస్థ, జోగిని వ్యవస్థ, మాతంగి వ్యవస్థ, ఇవన్నీ వాళ్ళు సృష్టించినయే. ఊళ్ళో మొదట పుట్టిన ప్రతి ఆడపిల్లని దేవుడి పేరుతోటి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి. నిర్ణయం సిద్ధాంతం దేవుడికి ఇచ్చిన తర్వాత ఆ పిల్ల పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, కాపురం అక్కర్లేదు, కుటుంబం అక్కర్లేదు, ఆ పిల్లని మేమే వాడుకోవాలి. ఆ ఊర్లో ఉన్నటువంటి భూస్వాములు, దొరలు, ఆ దొరల గూండాలు వీళ్ళంతా ఆ ఊర్లో ఉన్న మాతంగుల్ని, బస్సుల్ని, జోగినిల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కామవాంఛలు తీర్చుకోవడానికి వాడుకున్న వ్యవస్థ అది. దాని మీద తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు పార్టీ ఎదిగిన తర్వాత, ప్రజా సంఘాలు ఎదిగిన తర్వాత 1956 ఆ ప్రాంతంలో జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ కూడా అదే కదా జరుగుతుంది. ఈ బీజేపీ సన్నాసులు ఏం చెప్తున్నారు? ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదట, పొట్టి బట్టలు వేసుకుంటున్నారట, అందుకని జరుగుతున్నాయట. మరి నిన్న మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి 6 చక్కగా గణేష్ బొమ్మ దగ్గర డాన్స్ చేసింది, ఏం బట్టలు వేసుకుంటే అత్యాచారం జరిగింది, ఎంత వయసు అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, ఇవి గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామాలను ఎదుర్కోవటానికి ఒక్క మహిళా సంఘాల మీద వదిలేయటం కాదు, మహిళల మీద వదిలేయటం కాదు, కమ్యూనిస్టులుగా మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని నిలువరించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ రాష్ట్ర మంత్రులు వీరందరికీ మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, మద్యం ఎక్కడ చూసినా డ్రగ్ కుంభకోణాలు, మద్యం అమ్మకాలు,
ఈ నెల కూడా 200 షాపులు ఎగస్ట్రా తెచ్చారు. ఈ మద్యం కారణం అవుతా ఉంది. అత్యాచారం జరగంగానే ఇళ్ళ 5 లక్షలు చేతిలో పెడతా, ఉద్యోగం ఇస్తా, ఇల్లు ఇస్తా, నా పని అయిపోయింది దులుపుకొని వస్తా అనటం కాదు. మంత్రులారా, మీకు ఏమాత్రం నిజంగా ప్రజల మీద గౌరవం ఉన్నా, రక్షించాలనున్నా, మీరు మద్యాన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. ఆ విధంగా ఇవాళ పిల్లల్లాగా బతకటం కాదు మనం. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని మనం అందుకున్న వాళ్ళం అయితే ఖచ్చితంగా పుల్లుల్లాగా మారాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాల్లో ఆడపిల్లలు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.